రెడీ అయిన తర్వాత మేము అందరికీ కాల్ చేయడం అంటే నిన్ననే లిస్ట్ రెడీ అయింది. సో ఈ రోజు వాళ్ళు కాల్ చేసి చెప్దాం పిలుద్దాం అనుకునే లోపల బేసిక్లీ ఎక్కడ ఏదైనా స్టూడెంట్కి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరు ఈరోజు అంతా ఇది రౌడీజం జర్నీకి వచ్చారో వీళ్ళందరూ గ్యాంగ్ అంతా స్టూడెంట్స్తోని ఒక వీక్ పాయింట్గా పట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఏదైనా ఒక నెగిటివిటీ బయటికి రావాలని దాని మీద ఫోకస్ చేసేసి దీనికి ఒక బ్యాడ్ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నిన్ననే లిస్ట్ రెడీ అయింది, ఈరోజు అందరికీ ఫోన్ పోయేది, దాంట్లో పాట వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది వాళ్ళకే తెలుసు. అంటే మేము ఇక్కడ సిఐడి పనులు అయితే చేసుకుంటే కూర్చోలేము, రిప్రజెంటేట్ చేసే విధానం ఉంటుంది, ఏదైనా ఒకటి పద్ధతి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఇట్లా కాదు కదా వంద మందిని పంపి చేయడం కరెక్ట్ అంటాను. సార్ ఒక నిమిషం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనంపల్లి గారు వచ్చిన తర్వాత ఆయనకి మర్యాద ఇచ్చి మనం అందరం కూర్చోబెట్టేసి సార్ చెప్పండి సార్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి డీన్ గారితో మాట్లాడి లేకపోతే వీసీ గారితో ఒక ప్రైవేట్ రూమ్ లో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్ ఒకసారి చూడండి ఏదైనా, ఎందుకంటే బీసీ ఆయన ఆయన పెద్ద బీసీ అంటే ఒక ఏదో ఒక నార్మల్ పర్సన్ తో మాట్లాడినట్టుగా కాదు, అండ్ వీఆర్ అండర్ స్టేట్ అంటే స్టేట్ రూల్స్ పాలసీ దాని తగ్గట్టుగా ఉంటాం కానీ వీఆర్ నాట్ అండర్ ఎనీ పొలిటికల్ లీడర్. సో వాళ్ళు ఏదైనా ఒకవేళ ఉంటే వచ్చి నెమ్మదిగా మాట్లాడి సార్ ఇట్ల ఇట్ల సిచ్యువేషన్ ఉంది 22 మందికి వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదో వాళ్ళు స్టూడెంట్స్ అని రిప్రజెంటేషన్ చేసి ఉండొచ్చు. సో అడిగి దానికి ఏదైనా సమాధానం తీసుకెళ్తే అదొక మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుండే. వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు అంత ఎంతమందికి పంపించేసి వాళ్ళు కూడా మళ్ళీ తాగొచ్చారు, సీసీటీవీలో అంత క్లియర్గా ఉందండి, పోనీ వచ్చారు ఏదో ధర్నా చేస్తారని కాదు, వచ్చిన తర్వాత అంత పొలగొట్టడం ఏంటిది, మన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటిది, ల్యాబ్ అసిస్టెంట్ మీద కొట్టడం ఏంటిది, మళ్ళా డీన్ వాళ్ళకి కూడా పుష్ చేయడం ఏంటిది, అంటే హౌ ఆర్ వి సేఫ్. ఇంకోటన్నా ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేమైనా తెలివి ఉందా, వాళ్ళకేమైనా దీని ఎక్స్పీరియన్స్ ఉందా, లేదు. వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా నేను ఈరోజు వీడియో విన్నాను అన్న ఏమన్నారు అందరికీ స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే సరే ఆయనకు ఒక కాలేజ్ కట్టమనండి లేకపోతే కనీసం ఒక స్కూల్ కట్టమనండి, ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి, విల్ రెస్పెక్ట్. ఆ టైంలో ఆయనకి ఎవరు పీ అవ్వాల్సిన అవసరం లేదు, లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్, లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వాలనండి ఆయన, అప్పుడు మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఏదున్నా కూడా. అండ్ మూడో విషయం సార్, ఏదున్నా వీ ఫాలో, ఇప్పుడు జేఎన్టీయూలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉన్నాయి, మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు, దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్ ఒకవేళ ఈ 22 మెంబర్స్ ఒక డౌట్ ఉంటే లేకపోతే స్టూడెంట్స్ కేనా లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే క్యాన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్, దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ అ పర్సనల్ హియరింగ్, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దెమ్. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పించేసి దిస్ ఈస్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి బయట చేయండి. ఇది యూనివర్సిటీలో కానీ కాలేజ్లో చేసేది కాదు, ఏదన్నా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మా అంటే మేము ఏదో అంతా కరెక్ట్ గా చేస్తున్నాం, ఏదో గొప్పగా చేస్తున్నాం, డౌట్ ఏం లేదు. కాకపోతే మాతోని కూడా కొన్ని తప్పులు జరుగుతాయి, సో అవన్నీ మనం ఉంటే రిప్రజెంట్ చేసినా కూడా మేము అన్ని కరెక్షన్ చేస్తున్నాం, అది సరైన పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఏదైనా ఉన్నా మీకు గవర్నమెంట్ తో కంప్లైంట్ చేసుకోవచ్చు, వాళ్ళు అధికారులు ఉన్నారు, పోలీస్ లా ఎన్ఫోర్స్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు కాబట్టి ఒక ప్రాపర్ వేగా రిప్రజెంట్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాను.